ఒకసారి బెంగళూరు విమానాశ్రయంలో నేను నిలబడి ఏదో ఊరు వెళ్ళడం కోసం చూస్తూ ఆ బోర్డింగ్ పాస్ ఇచ్చే వరసలో ఉన్నాను నేను. వరుస ఏదో చాలామంది ఉన్నారు, 25 మంది నిలబడ్డారు. ఆవిడేదో కొంచెం 2-3 విమానాలు రద్దు అయినాయి, అందుకని ఎక్కువ మంది నిలబడ్డారు. నా ముందు ఒక ఆవిడ నిలబడుంది. ఆవిడ మంచి పొడుగైన జడ, ఇలా పొడుగ్గా ఉంది శుభ్రంగా. అసలు ఆ పొడుగు జడం చూస్తే మనకి బజ్జాలు ఆగవు. ఇప్పుడెవరు కనపట్ల, అన్ని కొత్తిమీర కట్టలే ఏమున్నాయి కనుక ఉన్న కోరికలు ఉన్న సరదాలు కూడా పోతాయి. అంత పొడుగు జడ చూశాను నేను, ఆశ్చర్యపోయిన. ఇంత పొడుగు జడ ఉన్న వాళ్ళు ఎక్కడైనా ఉన్నారు? ఎంత చేస్తే ఆవిడకు 30-35 ఏళ్ళు వయస్సు కూడా ఉండదు. ఆ పొడుగాట జడలో మల్లెపూలు, కనకాంబరాలు, గులాబీలు, బంతిపూలు, ఇన్ని పూలు పెట్టింది ఆవిడ. అసలు ఈ రకమైన మనిషిని ఎక్కడ చూడవరా బాబు అని పక్క చూడడానికి మొహమాటం. పక్కన ఏమన్నా వారి శ్రీవారు ఉన్నారేమో మనకి తెలియదు, అసలు వారు ఏమిటో మనకి తెలియదు విషయం. కానీ చూడకుండా ఉండలేము, చూశాక కవిత్వం చెప్పకుండా ఉండలేము. మరి కవి అంటే అంతే కదా. సరే ఆవిడకి చెబితే పరిస్థితి ఎలా ఉండదు, కానీ నాలో నేను కొనుక్కున్న పద్యం కూడా మీకు చెబుతాను సరదాగా. ఎందుకంటే చలికాలంలో హేమంత ఋతువులో మీరు వింటున్నారు ఈ 193వ భాగాన్ని. చాలా సరదాగా ఉంటుంది. దంపతులు కనుక ఎటువంటి పద్యాలు పాడుకుంటే నాకు ఆ మల్లెపూలు, ఆ గులాబీ పూలు, ఆ ముద్దబంతి పూలు, ఆ కనకాంబరాలు, ఇవన్నీ 4 రకాల రంగులు కదా. మల్లెపూలు తెల్లగా ఉంటాయి, కనకాంబరాలు ఎర్రగా ఉంటాయి, ముద్దబంతి పూలు పసుపచ్చగా ఉంటాయి, ఈ గులాబీ పూలు అదొక రకమైన గులాబీ రంగు అంటారు. దాని రంగుకే దానివల్ల పేరు వచ్చింది, గులాబీ రంగు అంటారు. గులాబీ రంగులో ఉంటుంది. 4 రంగుల్లో ఆ జడలో విరిసిపోతూ ఉంటే, పైగా ఈ వరసలో నిలబడినటువంటి ఇబ్బందిని మర్చిపోవాలంటే కవిత్వాన్ని ఆశ్రయించాలి. నేను సాగర ఘోష అని ఒక మహాకావ్యం రాశాను 1116 పద్యాలతో. దాని ఆవిర్భావం చెబితే చాలా విచిత్రంగా ఉంటుంది. నందిగామలో అవధానం చేసి కృష్ణా జిల్లాలో కాకినాడ వరకు బస్సులో ప్రయాణం చేశాను నేను. విజయవాడ వరకు వారు కారులో దింపారు, అక్కడి నుంచి బస్సు ఎక్కాను. నిన్ను కూర్చుందుకు చోట్లేదు. ఎప్పుడో 2000 సంవత్సరంలో మాట ఇది. కూర్చుందుకు చూడలేదు. అప్పుడు మన మొహం చూసేప్పుడు సీట్ ఇవ్వడానికి మనం ఇంత ప్రసిద్ధులమో కాదు. ఇప్పుడే అనుమానం, అప్పుడు మరీ కష్టం. అందుకని తెల్లవారు నిలబడాలి. విజయవాడ నుంచి కాకినాడ అంటే కనీసం 7-8 గంటలు బస్సులో నిలబడాలి. ఈ బాధ భరించలేక ఏదైనా కవిత్వంలో కడదామని సముద్ర వర్ణన చేద్దామని సముద్రం వర్ణన మీద అలా 10-15 పద్యాలు చెప్పుకుంటూ పెడితే, అది చివరికి సాగరఘోష కావ్యం కింద మారి ఒక విచిత్రమైన రూపుదిద్దుకుని 1116 కావ్యాలు, ఈవేళ 3000 కావ్యాలు, 3000 సీడీలు మొత్తం ప్రపంచం అంతటా మోగుతున్నాయి. అప్పుడే ఇంగ్లీషులో కూడా అది అనువాదమైంది. దాన్ని సచిన్ టెండూల్కర్ గారు ఆవిష్కరణ చేస్తున్నారు. బ్రహ్మాండంగా అది ప్రచారం కాబోతుంది. ఇంత యోగం పడ్డానికి కారణం బస్సులో 8 గంటలు నిలబడ్డాం. ఆ బాధ మర్చిపోవడానికి నేను కవిత్వం మొదలుపెట్టాను. అలా ఇక్కడ కూడా ఏం నిలబడతాం, విసుగొస్తుంది అంటూ చూస్తుంటే ఎదురుగా అన్ని రకాల పూలు కనపడగానే ఓ మంచి పద్యం వచ్చింది. ప్రేమ గుడ్డి దియైన భామ మంచి దియను నల్లని జడలోని మల్లె పూలు. ఒక్కొక్క పూలు ఏమి సందేశం ఇస్తున్నాయంటే, ప్రేమ గుడ్డిది అయిన భామ మంచి దియను నల్లని జడలోని మల్లె పూలు. అంధకారంబునందరుణోదయంబన కనకంబరంబుల కాంతియొప్పు. అంధకారంబునందరుణోదయంబన కనకంబరంబుల కాంతియొప్పు. పెదవి పైన నెగాదు వెనుకనైనను చూడ ముద్దు ముచ్చటయనన్ ముద్దబంతి. పెదవి పైన నెగాదు వెనుకనైనను గూడ ముద్దు ముచ్చటయను ముద్దబంతి. ముద్దునిచ్చును లేక ముళ్ళు గురుచును, ముద్దునిచ్చును లేక ముళ్ళు గురుచును కాని ఎగదిగ చూచెనా సిగ గులాబీ. ముద్దునిచ్చును లేక ముళ్ళు గురుచును కాని ఎగదిగ చూచెనా సిగ గులాబీ. వెనుకనే ఎంత సౌందర్య ఘనతయున్న ముందు చూచిన మరి ఎంత ముచ్చటగును. వెనకనే ఎంత సౌందర్య ఘనతయున్న ముందు చూచిన మరి ఎంత ముచ్చటగును. అందులకే ఏమో మనవారలనుచునుంద్రు, అందులకే ఏమో మనవారలనుచునుంద్రు. ముందు చూపది బ్రతుకులో ముఖ్యమనుచు, ముందు చూపది బ్రతుకులో ముఖ్యమనుచు. అందుకని ఏమో మనవారలనుచునుంద్రు. ఎంత కాలక్షేపం అండి. ఇప్పటి వరకు ఆవిడ మళ్ళీ కనపడలేదు. అప్పుడు కూడా ఆవిడకి నేను ఈ పద్యం చెప్పలా. కేవలం వరసలో నిలబడి నాలో నేనే అనుకున్నా, నాలో నేనే కొనుక్కున్నా. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను తలుచుకున్నప్పుడల్లా ఆ రూపం, ఆ భావన, ఈ కవిత్వం నన్ను ఎంత మురిపింపజేస్తుంది. మిమ్మల్ని కూడా ఆనందింపజేయడం కోసం చెప్పాను. వ్యక్తులు ముఖ్యం కాదు, వారెవరో మళ్ళీ మనం కలవడం, ఆవిడకి చెప్పడం, ఆ చెప్పిన దగ్గర నుంచి చాలా చికాకులు వస్తాయి. అసలు అది పనికిరాదు, చెప్పకూడదు, చెప్పక్కర్లేదు. అందుకే లలిత కళల్లో కవిత్వం ఎందుకు గొప్పది అంటే, ఎవరి ఆనందంతోనూ నిమిత్తం లేకుండా మన మనస్సులో కలిగిన ఒక మధురమైన భావనతో మనమే ఆనందంలో ఉంటాం. ఆత్మానందానికి బాగా చేరువుగా తీసుకెళ్ళగలిగింది కవిత్వానందం. అందుకే రసానందాన్ని బ్రహ్మానంద సబ్రహ్మచారి అన్నారు. ఇది బ్రహ్మానందానికి సహాధ్యాయి సబ్రహ్మచారి. సబ్రహ్మచారి అంటే క్లాస్మేట్ అని అర్థం. ఎందుకన్నారు అంటే సంగీతం అంటే మనం ఎంత పాడుదామని మనసులో ఆనందించవచ్చు, కానీ ఇంకోటి వింటే బాగుండు అనిపిస్తుంది. పైగా పక్క వాయిద్యాలు ఉండాలి సంగీతానికి, మామూలుగా కంటే పక్క వాయిద్యాలు ఉండాలి. అలాగే నాట్యానికి సరే పెద్ద వేదిక, అమ్ము రంగులు చాలా హడావుడు ఉండాలి. శిల్పానికి పెద్ద గోడ ఉండాలి, నువ్వు ముందు అనుమతించాలి ఆ గోడ మీద చెక్కడానికి శిల ఉండాలి కదా. నువ్వు చిత్రలేఖనం వేయాలన్నా ఓ గొడ్డో కాగితమో గోడో ఏదో ఒకటి ఉండాలి, ఏమీ లేకుండా గాలిలో వేయాలి కదా. ప్రతిదానికి ఆధారం కావాలి. ఏ ఆధారమో లేకుండా అసలు శబ్దాలతో కూడా పని లేకుండా మానసికమైన భావనతోనే ఆనందింపజేయగలిగింది కవిత్వం. ఆ మనోభావానికి కాస్త తర్వాత మెట్టే ఆ మనస్సు రద్దేదే దొరికేదే మోక్షం. అందుకని బ్రహ్మానంద సబ్రహ్మచారి అని అర్థం. ఇందులో చూడండి ఎంత సరదా అయినటువంటి భావన అల్లగలిగామో. ఆ నిలబడిన శ్రమ మర్చిపోయేలాగా మనసు సమయాన్ని రసమయం చేసుకుంటూ నల్లని జడలో నల్లె పూలు ప్రేమ గుడ్డిది అయిన భామ మంచిదియను నల్లని జడలోని మల్లె పూలు. సాధారణంగా ప్రేమలో పడినప్పుడు మనం లవ్ ఈజ్ బ్లైండ్ అంటూ ఉంటాం. ఎవరిని చూసి ప్రేమలో పడతామో తెలియదు. ప్రేమ గుడ్డిదే కావచ్చు, కానీ అమ్మాయి చాలా మంచిదని చెబుతున్నాయి. ఎందుకంటే నల్లని జడలో మల్లెపూలు, జడ నల్లగా ఉంది. నలుపును మనం ఏదో చెడుకి సంకేతంగా భావిస్తాం, చీకటికి. మరి మల్లెపూలు తెల్లదనాన్ని మంచికి సంకేతంగా భావిస్తాం కదా. నల్లని జడలో మల్లెపూలు ఉండగాలేంది, ప్రేమ గుడ్డిదైతే మాత్రం అమ్మాయి మంచిది కాకూడదా అన్నట్టుగా నల్లని జడలో మల్లెపూలు నాకు చెబుతున్నాయి. మరి కనకాంబరాలు ఎర్రగా ఉండేవి ఏం చెబుతున్నాయి? అది కూడా ఎరుపు కాదు, బాలసూర్యుడు రంగులో ఉంటాయి. అంధకారంబునం దరుణోదయం వన కనకాంబరంబుల కంతి యొప్పు. ఆ నల్లని జడ ఇలా అలాగా గుదిగుచ్చిన అంధకారంలో ఉంది. ఆ గుదిగుచ్చిన అంధకారంలోంచి బాలసూర్యుడు ఉదయిస్తున్నట్టుగా ఈ కనకాంబరం పూల గుత్తి కనిపిస్తుంది. వహంతి సింధూరం ప్రబల కబరీ భారతి మిరద్విషాం బృందైర్బందీకృతమివ నవీనార్క కిరణం. అమ్మవారి యొక్క జడ ఆ కేశపాశం మొత్తం నల్లని చీకటలా ఉందని ఆ సింధూరపు రేఖలోంచి మధ్యలో సింధూరపు రేఖ అప్పుడే ఉదయించిన బాలకిరణంలా బాలసూర్యకిరణంలా ఉందని శంకరాచార్య స్వామి వర్ణించారు. అందుకని అటువంటి భావన అంధకారంలో అరుణోదయంలా ఉందయ్యా అన్నాం. తర్వాత ఉద్దబంతి వెనకనై నెనగాదు ముందు పెదవిపై నెనగాదు వెనుకనై నెనుగోడ ముద్దు ముచ్చటయను ముద్దబంతి. ఎంతసేపు ముద్దు అనగానే పెదవి అనుకుంటారు. ఆ పెదవి ముందు వెనకాల కూడా ముద్దు పెట్టుకోవచ్చుయా. ఆ ముద్దబంతి పూలు చూస్తే అలాగే ముద్దు పెట్టుకుని ముద్దుబంతి అన్నట్టుగా ఉన్నాయి ఇవి. పెదవుల మీద కాదు వెనక ముద్దు పెట్టుకున్నా కూడా ఆనందం. శృంగార శాస్త్రంలో అయితే స్త్రీకి ఈ వెనక భాగంలో ఈ వీపు మెడ కింది భాగంలో కనుక పురుషుడు ఒక్కసారి సున్నితంగా స్పృశిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది ఆనందంగా అని వాత్స్యాయన కామసూత్రాలను చెప్పారు. ఉన్నభావం చెప్పేసాను, తర్వాత మీ ఇష్టం. అందుకని అలాంటి వెనకనైనా కూడా ముద్దు చాలా మంచిది అని శాస్త్రంలోనే చెప్పారు కదా. ఆ వెనక ముద్దు కోసమే ముద్దబంతి అక్కడ ఉందేమో. ఆ పైన గులాబీ దగ్గరికి ఎడదామా అంటే గుచ్చుకుంటుందేమో అని బెంగ, దానికి ముళ్ళు కూడా ఉంటాయి. ముద్దు పెట్టును కాని ముళ్ళు గురుచును కాని ముద్దు పెట్టును లేక ముద్దు ముళ్ళు గురుచున కాని ముళ్ళు గుర్చున కాని ఎగదిగ చూచునా సెగ గులాబీ. ఆ గులాబీ నాకేసి ఎగదిగ చూస్తుంటే ముద్దు పెట్టుకోనా లేదా ముళ్ళుతో కూర్చుతారా అని ఏ ఆలోచన రావడం లేదే. ముందుకు వెళ్ళలేకపోతున్నాం, అలా ఉండలేకపోతున్నాం. అందుకని గులాబీ కొండే ముళ్ళు ఇలాంటి పని చేసే అని చెప్పి వెనకనే ఎంత సౌందర్య ఘనతయున్న ముందు చూచిన మరి ఎంత ముచ్చటగును. అసలు వెనకాల ఉట్టి జడలో పూలు చూస్తేనే ఎంత అందంగా ఉంటే ఈ ముందుకెళ్ళి చూస్తే ఎంత బాగుంటుందో అంటే ఇక ముందు ఉండే సౌందర్యాల సంగతి వివరించక్కర్లేదు. ఇంకా దాంతో ఏమో ఉండకపోవచ్చు, మనకేం తెలుసు. మొత్తం మీద వెళ్ళలేదు నేను. అందుకని కానీ అందుకేనేమో బహుశా అందులకే ఏమో మనవారలనుచునుందురు అందులకే ఏమో మనవారలనుచునుందురు ముందు చూపది బ్రతుకులో ముఖ్యమనుచు. ముందు చూపు ముఖ్యం, ముందు చూపు ముఖ్యం అని ఏదో చెప్తారు. బహుశా ముందు చూపు అంటే ఇదేనేమో అనుకున్నాను. అప్పుడు శృంగార భావావేశంలో ఉన్నాడు ఈ కవి కాబట్టి ఆ మాట వచ్చింది. మొత్తం మీద కాళిదాసు కవిత్వం చదివిన ప్రభావం ఎటువంటిది అంటే ఎంత మనకి విసుగొచ్చే సమయాన్ని కూడా వివేకం కలిగించేటువంటి రసమయమైన సమయంగా మనం మార్చుకోవచ్చు.